సో ఇప్పుడు ఈ ఇదంతా అయిన తర్వాత ఆయనకి డాక్టర్స్ వచ్చి టెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి, చేస్తే ఆయన బీపీ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఎంత ఉన్నదని. నాకు వచ్చిన సమాచారం ప్రకారం 190/90 ఉన్నది అని చెప్పి, సో అందువల్ల ఆయన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకోవాలి కదా, అందువల్ల బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము విజయవాడకి తరలిస్తామని చెప్పి సిఐడి వాళ్ళు చెప్పారట. దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారట. ఆయన కాన్వాయ్లోనే మరి ఎస్పీజీ ఉంటుంది ఆయన పక్కన. ఇన్ఫ్యాక్ట్ ఎస్పీజీ అడ్డుకుందండి 3:30 అట్లా లేపడానికి, మీరు వీల్లేదని. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు కనుక లేకపోతే బహుశా వెళ్ళి తెలుగులు బద్దలు కొట్టి ఆ బస్సులో చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అంతా డ్రామా క్రియేట్ చేయటం కదా, వాళ్ళ ఇంటెన్షన్ అంతా హ్యూమిలేట్ చేయటం, అవమానించటం వాళ్ళ ఉద్దేశం. సో మరి ఎస్పీజీ ఉండటం వల్ల అది వీలు కాలేదు. ఇప్పుడు ఆయన ఎస్పీజీ భద్రతతోటే విజయవాడకి తరలించబోతున్నారు అనేది తాజా సమాచారం. ఇంకొంతమంది ఏదో హెలికాప్టర్లో కూడా తరలిస్తారేమని అని కూడా అన్నారు మరి. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం లేదు. సో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ మీద వాళ్ళు న్యాయవాది చెప్పాట. ఆయనకి మరి మెడికల్ టెస్టులు చేశారు, హై బీపీ షుగర్ ఉందని చెప్పి అందులో ఉంది. దీనికి సంబంధించి మేము హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, దానితో కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు అని చెప్పి ఏమన్నారంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారటండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా ఆయన పేర్కొన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడు మరి అటాచ్ చేశారా మా కేసుకి తెలియదు. సో ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద ఎత్తున పోలీసు బృందాలు రాత్రికి నంద్యాల వచ్చినాయట. పక్కన వేరే జిల్లాల నుంచి, అనంతపురం నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో పోలీసులు రప్పించారట. రప్పించిన తర్వాత 6 బస్సుల్లో ఈ బలగాలన్నీ ఎస్పీ కార్యాలయం దగ్గరకు వచ్చినాయట. ఎస్పీ గారు పేరు రఘువీరారెడ్డి గారు, డిఐజీ రఘురామరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఇక్కడ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, చెక్పోస్టులు. సో ఈ విషయం అక్కడ చూచాక తెలిసిపోతుంది కదా, చిన్న ఊరు కాబట్టి. వెంటనే ఈ తెలుగుదేశం శ్రేణులు అంతా కూడా ఈ ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత శనివారం ఉదయం 5 గంటలకల్లా అసలు ఫుల్ ఉన్నారట అన్ని చోట్ల పోలీసులు. ముందు కొద్ది మంది వచ్చారు, తర్వాత భారీ ఎత్తున పోలీసు బలగాలన్నీ వచ్చినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి టీడీపీ నాయకులందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు. అక్కడ రోప్ పార్టీ ఒకటి క్రియేట్ చేశారు, అంటే ఎవరిని దగ్గరకు రానియకుండా అనమాట. చంద్రబాబు నాయుడు చుట్టూ దిగ్బంధనం చేశారు. తర్వాత అక్కడ టీడీపీ లీడర్స్ కొంతమంది ఉన్నారు స్థానికంగా, కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటని అప్పుడు ఆయన లేచి ఇంత లేచి కిందకు వచ్చారు. కిందికి రాగానే ఆయన మేము మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పారట. సో సాక్షిపత్రికలు వద్దామండి, సాక్షిపత్రికలు వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ సొంత కథనాలు ఇందులో ఉంటాయి కదా, గవర్నమెంట్ వారి మనసంతా తెలిసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు 4:58 ఉందండి వార్త, 4:58 ఇచ్చారు. అంటే వాళ్ళకి అన్ని ముందే తెలుసు కదా, అందువల్ల మిగతా వాళ్ళంతా లేటుగా ఇచ్చారు. సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. 6 గంటలకు అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పి రాశారు కదండి. అక్కడేమో 4:58 ఉంది పైన డేట్ స్టాంప్ చూడండి, ఎవరైనా సాక్షిలో ఆయన అరెస్ట్ చేసింది 6 గంటలకు అని చెప్తున్నారు. సో వీళ్ళే చెప్తున్నారు చూడండి, ఇది ఇంకా విచిత్రం అనమాట. ఈ కేసులో A1గా చంద్రబాబు ఉండగా A2గా అచ్చెన్నాయుడు ఉన్నారు, 37వ నిందితుడిగా ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఈనాడు పత్రికలో వచ్చింది. అదేంటి, చంద్రబాబు నాయుడు గారి మరి వారి న్యాయవాదులు చెప్పారు అని. వీళ్ళు నేరుగా ఈయన A1గా ఉన్నట్ట, A1గా ఎట్లా ఉంటాడు అసలు, ఏ లెక్కన ఉంటాడు ఆయన? ఒక సీఎం అనే వ్యక్తి పైన ఎక్కడో ఉంటాడు, ఆయన చెప్తేనే చీఫ్ సెక్రటరీ గారు చేశారట, ఫైనాన్స్ సెక్రటరీ గారు అప్రూవల్ చేశారట. ఏదైనా సరే మరి ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తారు, ఆయా అధికారులకు బాధ్యత ఉంటుంది. ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయా శాఖలకి ఆయా ఐఏఎస్ ఆఫీసర్లు బాధ్యులండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ముందు ఆ ఫైనాన్స్ సెక్రటరీని, ఆ చీఫ్ సెక్రటరీని వాళ్ళని అరెస్ట్ చేయాలి నిజానికైతే. అంటే ఇదంత కావాలని చేసేది కదా, మసిబూసి మారేడుగా చేస్తారు అందుకనే. సో ఈ కేసులో A1గా పెట్టారని చెప్పి వీళ్ళు రాశారు, ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది 120B, 166, 167, 418, 420, 465, 465, 201, 109, రెడ్ విత్ 34 అండ్ 37 ఐపీసీ సెక్షన్స్ అని ఇంత బారు చాంతాడని సెక్షన్లు పెడతారు కదా, వాళ్ళ సుమ్యం పోయింది. ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ పవరు, ప్రభుత్వ లాయర్లు, ప్రభుత్వ పోలీసులు, మన పైసా ఖర్చు పెట్టక్కర్లా మన ప్రత్యర్థుల మీద కసి తీర్చుకోవడానికి.